నాని క్రియేషన్స్ తెలుగు యొక్క కొత్త అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బిల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని గోడలోని ఎక్కువ భాగం మింగ్ రాజుల కాలంలో నిర్మాతమైంది. ఈ చైనా గోడలోని చివరి భాగం ఇటుకలతో నిర్మితమై పెద్ద పెద్ద కాపలా కాసే టవర్లు కూడా ఉన్నాయంట. చాలామంది భావిస్తున్నట్లు అంతరిక్షం నుండి మామూలు కంటి చూపుతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపించదు, ఏదైనా పరికరాన్ని ఉపయోగించి అయితే చూడగలం. క్రీస్తు పూర్వం 221-227 సంవత్సరాల క్రితం క్విన్ రాజుల కాలంలో ఈ చైనా గోడ కట్టడం ప్రారంభించినప్పుడు ఇటుకల మధ్య పోతగా బలంగా గోడ ఉండటానికి ఒక రకమైన బియ్యపిండిని వాడారంట. ఈ భూమిపై ఉన్న అతిపెద్ద పొడవాటి కట్టడాల్లో చైనా గోడ మొదటిది. ఈ చైనా గోడ కట్టేపుడు దాదాపు 10 లక్షల మంది చనిపోయారని అంచనా. పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ చనిపోయిన మనుషులు ఆనవాళ్ళు చూస్తున్నారంట. అధికారిక సంఖ్యల ప్రకారం చైనా గోడ పొడవు 8,851.8 కిలోమీటర్లు, అంటే దాదాపు 5,500 మైళ్ళంట. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తొందరగా శిథిలమవుతుందని భావిస్తున్నారు. వాయవ్య భాగంలోని గన్సు మరియు నింగ్జియా ప్రావిన్సులలో రాబోయే 20 ఏళ్లలో ఈ చైనా గోడ శిథిల వ్యవస్థకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం ప్రకృతి, కొంత మానవులంట. ప్రతి సంవత్సరం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడటానికి దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా. చైనా గోడలోని ప్రధాన భాగమైన బాదాలింగ్ ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం దాదాపు 300 మంది విదేశీ ప్రముఖులు సందర్శిస్తారు. ఈ చైనా గోడ భాగాన్ని పునర్నిర్మించారు. అయితే ఈ చైనా గోడలోని నిజమైన పురాతన భాగం చూడాలనుకుంటే పునర్నిర్మించిన ఈ భాగాన్ని చూడటం వేస్ట్. సాంస్కృతిక విప్లవం జరిగిన 1966-1976 సంవత్సర కాలంలో చైనా గోడలోని ఇటుకలను ఇళ్ల నిర్మాణానికి, రైతులు నీటి రిజర్వాయర్ నిర్మాణానికి తరలించారు. లేకపోతే చైనా గోడ మరింత పటిష్టంగా ఉండేది. చైనా గోడపై కొన్ని చోట్ల కారు కూడా వెళ్ళే అంత దారి ఉంటుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణంపై ఉన్న ప్రముఖ కథనాల్లో మెన్ జియాంగ్ను బిట్టర్ వీపింగ్ ప్రఖ్యాతిగాంచింది. చైనా గోడ నిర్మాణం చేస్తూ మరణించిన తన భర్త కోసం ఆమె ఏడ్చిన ఏడుపు వల్ల చైనా గోడ కూలిందని, అప్పుడు లభించిన భర్త అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించారని చెబుతారు. ఈ చైనా గోడ సగటు ఎత్తు 6-7 మీటర్లు, అంటే 20-23 అడుగులు, అత్యధిక ఎత్తు 14 మీటర్లు, అంటే 46 అడుగులు. ఈ చైనా గోడ 2,700 ఏళ్ల పురాతనమైనది. కేవలం మంగోలియన్ జాతి నుండి రక్షణకే కాకుండా అప్పటి ట్రైబల్ జాతుల నుంచి రక్షణ కోసం కట్టారు.